అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్ఫూర్తి మదర్ హోమ్ మనం ఈ రోజు ఈ వీడియోలో అడాప్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాము చాలా మంది మనకు మెసేజ్ చేస్తున్నారు మేము పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాము దాని ప్రాసెస్ ఏంటి అనేసి అందుకే మనము ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా తెలుసుకుంటున్నాము పూర్వం ముందు ఈ టెక్నాలజీ రాకముందు అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎవరైతే మనం అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ ఇంట్రెస్ట్ చూసుకొని వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ వాళ్ళ గార్డియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో పర్మిషన్ తీసుకొని సమ్ పూజ కార్యక్రమాలు చేసి మనం తీసుకునే వాళ్ళము దీనివల్ల ఏమవుతుంది అంటే కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ జరగడం స్టార్ట్ అయ్యింది అంటే ఆ పిల్లల్ని వాళ్ళు పని వాళ్ళలాగా మార్చుకోవడము లేకపోతే బాగా చూసుకోకపోవడము లేదంటే సమ్ వేరే ప్లేసెస్కి అమ్మడము అట్లా అవన్నీ జరగడం వల్ల గవర్నమెంట్ దీనిపై యాక్షన్ తీసుకుంది దీన్ని వాళ్ళు ఇదంతా దీన్నంతా వాళ్ళు పరిగణలోకి తీసుకొని పారా అని ఒకటి స్టార్ట్ చేశారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది ఈ పారాలో మనము బేబీని ఒక ఎవరినైనా అడాప్ట్ చేసుకోవాలి అంటే కొన్ని ప్రాసెస్ అనేది ఉంది కొన్ని స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మనకు 2 to 4 years వరకు టైం పడుతుంది ఎందుకంటే మనము ఇంట్రెస్ట్ ఉండాలి జస్ట్ తీసుకోవాలి అనుకుంటే సరిపోదు సో వాళ్ళు ఈ టైంని వాళ్ళు కేటాయించినారు 2 to 4 years వరకు మనకు కంప్లీట్గా ఇంట్రెస్ట్ ఉంటేనే మనం తీసుకోగలగడానికి ఛాన్స్ ఉంది దీంట్లో ఫస్ట్ మన స్టేటస్ని వాళ్ళు చూస్తారు అంటే మనం పిల్లల్ని అఫోర్డ్ చేయగలమా లేదా మనం పిల్లల్ని తీసుకోవడం వరకు ఓకే దాని తర్వాత పిల్లల్ని పెంచాలి ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది సో వాళ్ళు అది చూస్తారు మీరు వచ్చి ఎక్కడైతే మీరు పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఏ ఎన్జిఓ అయినా ఏ ట్రస్ట్లో ఉన్న పిల్లలనైనా మీరు దత్త తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళి మీరు ఏ బేబీని అయితే మీరు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు దాని తర్వాత ఇక్కడ మీరు వాళ్ళ పేర్లు ఎవరైతే రాసుకుంటారో ఇక్కడ మీ పేర్లు అవన్నీ దాని తర్వాత ఈ ట్రస్ట్ వాళ్ళు మీ ఇంటికి వస్తారు వితౌట్ ఇంటిమేషన్ మీరు వాళ్ళంతా ఇక్కడికి వస్తారు ఆ ట్రస్ట్ వాళ్ళు మీ ఇంటికి మీ ఇంటి చుట్టూ సరౌండింగ్స్ అన్నీ చెక్ చేస్తారు మీ మెంటల్ స్టేటస్ ఎలా ఉంది మీ ఫిజికల్ స్టేటస్ మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది అన్నీ చెక్ చేస్తారు మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా వీళ్ళు సంప్రదిస్తారు ఎలా ఉన్నారు ఎట్లా అనేది దీనికి 1 to 2 months మనకు టైం పడుతుంది దాని తర్వాత ఇక్కడికి వస్తారు మీరు వచ్చి ఇక్కడ పిల్లలతో మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది టైమ్ ఎందుకంటే మీకు వాళ్ళకి బాండింగ్ అనేది ఎలా ఉంటుంది అని మనం చెక్ చేసుకోవాలి కదా ఏదైతే బేబీ మీరు తీసుకోవాలనుకుంటున్నారో ఆ బేబీతో మీరు తరచూ కలవచ్చు మీరు ఇక్కడికి వచ్చి ఒక 2 months మీరు కలవచ్చు ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఆ బేబీ పైన ఇంట్రెస్ట్ ఉంది దాని తర్వాత ఆ బేబీకి మీ పైన ఇంట్రెస్ట్ ఉంది అంటే అప్పుడు మనము ప్రాసెస్ కోర్ట్ ప్రాసెస్కి వెళ్తాము కోర్ట్లో మనము ఏ బేబీని అయితే అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ నేమ్ ఇంకా కొన్ని ప్రాసెస్ ఉంటుంది అక్కడ పిటిషన్ మనం అనేది ఫైల్ చేస్తాము అక్కడ వన్ ఇయర్ గ్యాప్ అవుతుంది ఆ 1 year ప్రాసెస్లో మీరు ఎప్పుడైనా పిల్లల్ని వచ్చి కలవచ్చు పిల్లల్ని మీతో కూడా తీసుకొని వెళ్ళొచ్చు కానీ అంత అబ్జర్వేషన్లో ఉంటుంది ఇక్కడ పిల్లలు మాత్రం ఇక్కడ వాళ్ళకి ట్రస్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అవుతారు జస్ట్ మీరు వెళ్ళి తీసుకొని పోవచ్చు వాళ్ళు మీతో రావచ్చు వాళ్ళు విల్లింగ్గా ఉంటే మీరు తీసుకొని వెళ్ళొచ్చు దీనికి 1 year అవుతుంది దీని తర్వాత మొత్తం సెట్ అయిపోయిన తర్వాత పిల్లల్ని మీరు తీసుకొని వెళ్ళొచ్చు మీ ఇంటికి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇంట్రెస్ట్ అప్పటికీ ఉంటే దాని తర్వాత మీరు హ్యాపీగా పిల్లల్ని ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు దాని తర్వాత పిల్లల్ని మీరు చక్కగా పెంచుకోవచ్చు ఇదే అండి ప్రాసెస్ మొత్తం అడాప్షన్ ప్రాసెస్ గురించి మేము జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసినాము సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారు అంటే ఇక్కడికి వచ్చి మీరు సంప్రదించవచ్చు మీరు డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఇస్తాము మన అడ్రస్ అనేది ఇక్కడ అంతా పెడతాము వీడియోలో ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఇక్కడికి వచ్చి పిల్లల్ని చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొని వెళ్ళొచ్చు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి థ్యాంక్ యూ సో మచ్